సర్వాంతరవ్యామి దేవుని స్వరము మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమందినైనా నీ యొక్క ప్రేక్షకులు శ్రోతలు నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి హృదయాన్ని భద్రపరిచి వెలిగించి ప్రేరేపించి ఆశీర్వదించి నీ మహిమతో నింపి మహిమాఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు, ప్రభు కుమారు, జ్యోతి, కీర్తి, ప్రజిత్. వీరు గవర్నర్పేటలో ఉన్నటువంటి దేవుని సంఘ సభ్యులు. శ్రీమతి మిరియాల రేణుకా గారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు. శ్రీమతి కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు ప్రభు సేవ చేయొచ్చు మరి 60 సంవత్సరాలు సుమారు గవర్నర్పేట సంఘంలో సేవకురాలుగా పనిచేసి ది 25/2/2019 ప్రభు నందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వారి సంఘం కొరకు, అభిమానులు విశ్వాసుల కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి ప్రత్యేకంగా మిరియాల రేణుకా గారు వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఈ దినమున మనము ధ్యానించుకుని పోయే అంశము సంఘము యొక్క ఫలించే ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అపొస్తలుల కార్యములు 12:1 చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిగా ఉన్నట్టుకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపొస్తలుల కార్యములు ఈ గ్రంథాన్ని ఈ గ్రంథకర్త ఎవరు అని మనం చూసినప్పుడు వైద్యుడైన లూకా అని మనకు తెలియబడుచున్నది. ఈ లూకా అపొస్తలులైన పౌలుతోనూ, పేతురుతోనూ, యోహానుతోనూ ఉండి సేవ చేసినట్లుగా మనము పత్రికల్లోనూ అపొస్తలుల కార్యంలో మనకు అనేక రుజువులు కనబడుతున్నాయి. ఈ లూకా సువార్తను కూడా ఈయనే రచించాడు అనడానికి ఎటువంటి సందేహము లేదు. మనకు ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా అనగా బాహ్యముగా, అంతర్గతంగా అనేక ఆధారాలు మనకు రుజువులు బైబిల్ గ్రంథంలోనూ చరిత్ర గ్రంథాల్లోనూ మనకు కనబడుతున్నాయి. ఈ లూకా రచించినప్పుడు అతని రచన మనము శైలి ఎట్టిదో గ్రహించడానికి అతను వాడే భాషే మనకి రుజువుగా ఉన్నది. లూకాసు వార్తను కానీ అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని కానీ ప్రారంభించేటప్పుడు ఆయన ఏమని వాడుతున్నాడంటే ఓ థియోఫిలా అని వాడుతున్నాడు, లేదా ఓ ఘనత వహించిన థియోఫిలా అని పదాన్ని వాడుతున్నాడు. అయితే ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? థియోస్ అనగా దేవుడు అని అర్థము,
ఫిలాస్ అనగా దేవునికి ఇష్టమైన వాడు అని అర్థం ఇచ్చినది. కనుక దేవునికి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు థియోఫిల. అతని పేరట లూకా ఈ గ్రంథాలను, ఈ లూకా సువార్తను మరియు అపొస్తల కార్యము గ్రంథాన్ని రచించినట్లుగా మనము చూస్తున్నాం, తెలియబడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా లూకా సువార్తను రచించాడు. మత్తయి సువార్త యూదులకు, శ్రోతలైన యూదులకు వ్రాయబడింది. మార్కు సువార్త శ్రోతలైనటువంటి రోమీలకు వ్రాయబడింది. అలాగే లూకా సువార్త అన్నిలు, మరి ముఖ్యంగా గ్రీకులకు, శ్రోతలకు వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త, ఇది సార్వత్రికమైన సువార్త. ఇది విశేషంగా విశ్వవ్యాపితంగా ఉన్నటువంటి సర్వజనులందరికీ యోహాను సువార్త శ్రోతలకు రచించాడని మనకు తెలియబడుతుంది. కనుక లూకా ప్రత్యేకించి గ్రీకులకు, అనగా అన్య జనులకు ఈ రెండు గ్రంథాలను రచించాడని మనకు తెలియబడదు. లూకా శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గ్రీకులు లూకా మంచి ప్రావీణ్యత కలిగి ఉన్నట్లుగా అతని భాషను బట్టి మనకు తెలియబడుతుంది. కనుక సువార్త అని మనము చెప్పవచ్చును. సువార్తలు కాదు, సువార్త. ఈ సువార్తలకు ఇటు పత్రికలకు మధ్యన ఈ అపోస్తుల కార్యముల గ్రంథము ఒక బ్రిడ్జి లాగా, లేదా ఒక వారధి వలె ఉన్నది అనడానికి ఎటువంటి సందేహము లేదు. మరియు ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఇది ఒక చారిత్రక గ్రంథంగా బైబిల్లో తెలియబడుతుంది. పౌలు స్థాపించిన, పేతురు స్థాపించిన, యోహాను స్థాపించిన, యాకోబు స్థాపించిన, యూదా స్థాపించిన, మరెవరు స్థాపించిన, దాని యొక్క పూర్వపు చరిత్ర ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనుక అపోస్తుల కార్యముల గ్రంథమును చాలా జాగ్రత్తగా మనము పఠించవలసిన అవసరత ఉంది. ఈ గ్రంథాన్ని మనం పూర్తిగా తెలుసుకుంటేనే కానీ బైబిల్ని పూర్తిగా, అనగా క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. కనుక చాలామంది ఈ గ్రంథాన్ని ఎక్కువగా అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అపోస్తులు కార్యములు అనడం కంటే ఒక ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ కార్యములు లేదా పరిశుద్ధాత్మ క్రియలు అంటే బాగుంటుందేమో అని ఒక పండితుడు అభిప్రాయపడ్డాడు. కనుక ఇంగ్లీష్లో యాక్ట్స్ అని ఉంటుంది, అంటే క్రియలు. ఎవరి క్రియలు అంటే పరిశుద్ధాత్మ యొక్క క్రియలని మనకు తెలియబడుతుంది. సంఘం ఎప్పుడు ఆవిర్భవించబడింది, స్థాపించబడింది అనడానికి ఈ అపోస్తుల కార్యముల గ్రంథమే గొప్ప తార్కాణంగా ఉంది. పెంతెకోస్తు అనే పండుగ దినమున భూలోకములో దేవుని సంఘము స్థాపించబడింది అనడానికి ప్రత్యేకమైన రుజువులు మనకి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. ఎప్పుడైతే భూమి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడో ఆ దినముననే సంఘము స్థాపించబడింది. కనుక యేసు ప్రభు అన్నాడు పేతురుతో, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళం యొక్క ద్వారములు దారి ఎదుట నిలువ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయము
18వ వచనంలో చెప్పుచున్నాడు. కనుక మనం ఈ 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన మనకి ఇక్కడ కనబడుతుంది. అదేమంటంటే దాదాపు అదే కాలమందు అంటే అంతకముందు ఏ కాలం ఉంది, సౌలు అనే ఒక వ్యక్తి బయలుదేరి సంఘాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు, సంఘాన్ని చెదరగొడుతున్నాడు, సంఘ బిడ్డలను హింసిస్తున్నాడు. ఎవరైనా కనబడితే ప్రొఫెషనల్గా వారిని హతం చేస్తున్నాడు, కనుక నరహత్యలు జరిగిస్తున్నాడు, వారిని తగలబెడుతున్నాడు, చాలా ఘోరాతి ఘోరమైన పనులు చేస్తున్నాడు. పౌలు అంటే లేదా సౌలు అంటే ఆ రోజుల్లో సంఘము గజగజ ఉణికిపోయింది. ఇలాంటి సందర్భంలోనే స్టెఫన్ కూడా మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. స్టెఫన్ను రాళ్ళు పెట్టి కొట్టి చంపినప్పుడు సౌలు అక్కడే వాళ్ళ వస్త్రాలకు కావలిగా ఉన్నాడు. కనుక అదే కాలముందు ఇలాంటి హింస జరుగుతున్న కాలంలో సంఘానికి హింస కలుగుతుంది. ద పెర్సిక్యూషన్ అంటే హింస. కనుక హింస జరుగుతోంది, సంఘానికి శ్రమల కాలం ఆసన్నమైంది, హింసలు చెలరేగుతున్నాయి, దమనకాండ చెలరేగుతుంది. విశ్వాసులు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు ఆయా ప్రాంతాలకి, ఊళ్ళకి, పట్టణాలకి చెదిరిపోతున్నారు. ఇటువంటి దారుణ సమయంలో పరిశుద్ధాత్మ అంటున్నాడు ఇక్కడ, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకున్నాడు. ఒకవైపు సౌలు హింసిస్తూ ఉంటే మరొకవైపు హేరోదు, రోమా సామ్రాజ్యపు ఈ రాజు, ఇతను కూడా సంఘాన్ని, సంఘబిడ్డలను హింసించాలని కొందరిని పట్టుకున్నాడని ఇక్కడ మనము బలత్కారంగా పట్టుకున్నాడంట, అంటే బలవంతంగా పట్టుకున్నాడు. పట్టుకున్నాడు ఇంకా ఏం చేశాడు ఏ రోజంటే, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. రెండవ హతసాక్షి ఎవరు? అసలు మొట్టమొదటి హతసాక్షి ఎవరు? బాప్తీసిమిచ్చి యోహాను. బాప్తీసిమిచ్చి యోహాన్ని హేరోదు తల నరికించాడు. ఆ తర్వాత యేసు సువార్తకు బయలుదేరాడు. సువార్త ఎవరితో ప్రారంభమైంది? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను, బాప్తీసిమిచ్చి యోహాను బయలుదేరి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు ముందుగా బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసు పొంది సువార్తను నమ్మండి, బాప్తీసం పొందండి, పాపక్షమాపణ పొందండి అని చెప్పి యూదయ అరణ్యములో కేకలు వేస్తున్నాడు. అనేకులు యూదయ, సమరయ, గలిలయ అనేక ప్రాంతాల నుండి వచ్చి యోర్దాన్ నదిలో యోహాను చేత బాప్తీసం పొందుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అదే తరుణంలో యేసు కూడా వెళ్ళి యోహాను చేత బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి దిగివచ్చుట అందరూ చూచారు. అదే సమయంలో పరలోకం నుండి ఒక వాణి వినబడింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అనే ఒక స్వరం వినబడింది, అందరూ చూచారు. కాబట్టి ఇటువంటి సమయంలో మరి యేసు సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచి 40 దినాలు వారికి తార్కాణం రుజువులు చూపించాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత వారితో చెప్పాడు, మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక మరి తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపు వరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి వారిని పంపించాడు. వారు వచ్చి మార్కు మేడగదిలో
120 మంది మరి ఏకభావంతో ఏకతాత్పర్యంతో ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పెంతెకొస్తున్న పండుగ దినమున పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలినప్పుడు ఆత్మ వాక్చిక్తను గురించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. వారు దాదాపు 17 భాషల్లో వారు మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. ఆ పండుగకి భూమి మీద ఉన్నటువంటి భూమి క్రింద ఉన్న యూదులు ఎక్కడ ఉన్నా సరే యెరూషలేం పట్టణానికి రావాలి అనే ఒక మరి సాంప్రదాయం ఉన్నది కనుక అన్ని ప్రాంతాలు దేశాల నుంచి అన్ని భాషలు మాట్లాడేవారు నానా విధమైన అన్య జాతుల భాషలు మాట్లాడేవారు అక్కడ కూడి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. వారు భాషలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆశ్చర్యపోయారు. వీరందరూ తమ తమ భాషతో మాట్లాడినప్పుడు కూరేనీయులు హెల్లేనీయులు ఆర్తెమీయులు ఇంకా రకరకాల భాషలు మాట్లాడేవారు అక్కడ వచ్చి భాషలు మాట్లాడుతున్నప్పుడు పేతురు లేచి ప్రసంగించాడు. అయ్యలారా మీ మద్యంతో మత్తులం కాలేదు, మీరు చూస్తున్నట్లుగా వినుచున్నట్లుగా మరి ఈ యేసునైతే మీరు సిలువే చంపారో ఆ యేసును మరణం బంధించుట అసాధ్యం గనుక ఆయన ఆరోహణమై మీరు చూచు వినుచున్న ఈ ఆత్మను కుమరించాడు అని చెప్పినప్పుడు అందరు హృదయంలో పొడబడిన వారే అయ్యలారా రక్షణ పొందుడుకు మేమేమి చేయాలన్నప్పుడు ఇప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామున బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరదేశస్తులందరికీ దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన యోవేలు ప్రవక్త. ఎందుకనగా యోవేలు ప్రవక్త మరి యోవేలు గ్రంథకర్త ప్రవక్తల గ్రంథంలో వ్రాయబడిన విధంగా అంత్య దినములలో సర్వజనులందరి మీద నా ఆత్మను కుమరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ కన్యకలు వృద్ధులు యవ్వనులు దర్శనములు చూతురు, ముసలివారు కలలు కందురు. ఆ దినములలో నానా విధమైన సూచనలతో మేము మీకు బయలుపరుస్తానని చెప్పిన దేవుడు ఈ వాగ్దానాన్ని వారి మీద కుమ్మరించాడని చెప్పినప్పుడు మరి 3000 మంది ఆ మాట హృదయంలో పొడను పొడవబడిన వారే ఆ దినమున రక్షణ పొంది బాప్తిసం పొంది వారు మరి ఏం చేస్తున్నారు? అపోస్తల బోధ ఎందునో సంఘ సహవాసమందునో ప్రార్థన చేయటం ఎందునో రొట్టె విరుచుట ఎందునో ఎడతెక్క ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మరి వారు అనుదినము దేవాలయంలో కూడుకొనుచు మరి ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుట ప్రార్థన చేయట అపోస్తల బోధ సంఘ సహవాసము మరి వారు కంటిన్యూగా చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. సంఘము దినదినము అభివృద్ధి పొందుతుంది. ఆ సమయంలో సౌలు బయలుదేరి హింసించున్నాడు సంఘాన్ని, అదే సమయంలో ఏ రోజు కూడా సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఆ టైంలోనే మరి స్టెఫను చంపబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఇప్పుడు పేతురును కూడా పట్టుకున్నాడు. యూదులకు మంచి కార్యం అని తెలుసుకొని మరి పేతురును కూడా పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు? మరి పులియని రొట్టెల పండుగ దినాలవి, ఆ దినములు అయిపోయిన తర్వాత పస్కా పండుగ అయిపోయిన మరుసటి రోజు అతన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి మరి ఖడ్గముతో మరి పేతురు వలె యాకోబు వలె ఇతన్ని కూడా వధించాలనే ఆలోచనతో ఉండి అతన్ని చెరసాల్లో వేయించాడు. 4 చతుష్టముల సైనికులను కావలుగా ఉంచాడు. అప్పుడు ఏం జరిగిందంటే మరి దేవుడు మరి పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ద ఎఫెక్టివ్ ప్రేయర్ ఆఫ్ ఏ చర్చ్, సంఘం యొక్క మరి ఫలించే ప్రార్థన. మరి సంఘం ఏం చేస్తుంది? మరి దైవజనుడు మరి హింస పొందుతున్నప్పుడు, దైవజనుడు కష్టాల్లో ఉన్నప్పుడు, దైవజనుడు దుఃఖంలో ఉన్నప్పుడు సంఘము ఆనందించడం లేదు. సంఘము అతని కొరకు అత్యాసక్తితో రేయింబగళ్ళు
వారొక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. వారి ప్రార్థనను ఆలకించిన దేవుడు ఏం చేసాడు? ఒక దేవదూతను పేతురు ఉన్న చెరసాల్లోనికి పంపించాడు. అప్పుడు ఆ దేవదూత వెళ్ళి అతన్ని తట్టినప్పుడు సంఖ్యలు వాటంతటవే మూడి కింద పడ్డాయి. అప్పుడు ఆ దేవదూత పేతురుని వెలుపలికి తీసుకొని వచ్చి మరి పట్టణం వెలుపలికి తీసుకొచ్చి అతన్ని విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనం మొదటి కావలి రెండవ కావలి మూడవ కావలిని దాటించి పట్టణం వెలుపలికి తీసుకొచ్చి ఆయన విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఇది ఆశ్చర్యమని పేతురుకి పేతురు భావించలేదు. ఎందుకంటే మరి నేను ఎలాగో చెరసాల వేయబడతాను, మరి సంఘము ప్రార్థన చేస్తారు, దేవుడు తన దూతలను పంపిస్తాడు అనే విషయము మామూలుగా పేతురికి యాదృచ్ఛికమైపోయింది. ఇది జరిగే తంతని పేతురికి బాగా అర్థమైంది. దేవదూతలు పేతురు పరిచర్యలో బాగా మరి అతనితో సహకరించినట్లుగా మనము మరి నాలుగో అధ్యాయంలోను అలాగే మరలా పదో అధ్యాయంలోను ఇవన్నీ మనకు ఆధారాలు ఉన్నాయి. పేతురు ఎక్కడ పరిచర్య చేస్తున్నాడో అక్కడ దేవదూతలు సంచరిస్తూ వచ్చారు. అంటే తన సేవకులు ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో వారి చుట్టూ ఆయన దూతల్ని కావలిగా ఉంచేవాడు. అందుకని యెషయా గ్రంథంలో ఉంది, సువార్తను ప్రకటించు వారి పాదములు సియోనులో క్షేమ సమాచారము అందించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు తన దాసులను ఒడిచిపెట్టేవాడు కాడు, వారి చుట్టూ ఆయన దూతల్ని కావలిగా ఉంచుతున్నాడు. కాబట్టి ఈ విషయం పేతురికి బాగా తెలుసు. కాబట్టి దూతలను పంపించాడు, పంపించి తీసుకొచ్చాడు. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? సరాసరి ఆ మరియా ఇంటికి మార్తా లేదా మార్కు అనే మారు పేరు గల యోహాను తెలియని మరి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు తలుపు తడితే రోదే అనే చిన్నపిల్ల వచ్చి తలుపు తీసింది. అప్పుడు ఆమె భూతం అనుకొని కేకలు వేసింది. అయితే పేతురు వచ్చాడు అని చెప్పి ఆమె చెప్తే ఈ సంఘస్థులు నమ్మడంలే. కొంతమంది ప్రార్థన చేస్తారు. మార్కు సువార్త మరి 11వ అధ్యాయంలో 45వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి. చాలామంది అడుగుతారు, దేవుడు వాటిని పంపించినప్పుడు నమ్మలేరు, వాళ్ళు విశ్వసించలేరు, వారికి అనుమానం ఎక్కువ. అలాగే వీరు సంఘము పేతురు విడుదల అవ్వాలని ప్రార్థన చేస్తున్నారు, దేవుడు విడుదల చేసి పంపించాడు, కానీ పేతురు వచ్చాడని ఆ పాప చెప్తుంటే వీళ్ళు విశ్వసించలేకపోతున్నారు. ఏయ్ పిచ్చిదానిలా మాట్లాడు బాబు, నీకేం దయ్యం పట్టిందా? పేతురు గారు ఏంటి రావడం పిచ్చిదాన, పొద్దున్నే తెల్లారితే పేతురు గారిని చంపేస్తారు ఊరుకో అని ఏడుస్తూ ఉన్నారు. ఏడవటం కాదు కానీ విశ్వాసం ఉంచాలి. ఈ దుఃఖాల్లో రెండు రకాలైన దుఃఖాలు ఉన్నాయి. ఒకటి లోకానుసారమైన దుఃఖం ఉంది, అది మరణాన్ని కలుగు చేస్తున్నాడు. రెండవది దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందన్నాడు. కనుక వీళ్ళు దుఃఖపడుతున్నారు కానీ లోకానుసారంగా దుఃఖపడుతున్నారు. చాలామంది ప్రార్థన చేస్తూ వాళ్ళ సొంత విషయాల గురించి ఏడుస్తూ ఉంటారు. అది వారి సొంత విషయమో తెలియదు, దైవికమైన విషయమో తెలియదు, మొత్తానికి కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. కనుక అవి ముసలి కన్నీళ్ళు, ఆ కన్నీళ్లు కాదు కావాల్సింది. నిజమైన ప్రార్థన దైవ చిత్తానుసారమైనది ఉండాలి, రక్షణార్థమైన మారు మనసును కలిగించేదిగా ఉండాలి. కనుక నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునని దేవుని వాక్యము చెప్తుంది. యాకోబు 5:17లో యాకోబు అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, అతడు వర్షింపకున్నట్లుగా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షం లేదు, భూమి తన ఫలమును ఇవ్వలేదు. అతడు మరలా ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆకాశం తన వర్షమును ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ఏలియా చెప్తున్నాడు గెహాజీతో, ఎలీషాతో, నువ్వు వెళ్ళి
పైకి ఎక్కి చూడు, నేను ఇక్కడుండి ఈ గుహలో ఉండి ప్రార్థన చేస్తున్నాను, పైకి ఎక్కి వెళ్ళి చూసిరా అన్నాడు. చూసి వచ్చాడు. ఏమైనా కనబడిందా? ఏం కనబడలేదు సార్. మళ్ళీ రెండోసారి పంపించాడు. మళ్ళీ పైకి ఎక్కి చూసిరా కొండ పైకి ఎక్కి, ఏమైనా కనపడుతుందా? ఏమి లేదు సార్. మళ్ళీ మూడవసారి ప్రార్థన చేస్తూ మళ్ళీ పైకి ఎక్కి చూసిరా, ఏమి లేదు సార్. మళ్ళీ నాలుగోసారి పంపించినాడు. ఏమైనా కనబడుతుందా? ఏమి లేదు సార్. ఐదవసారి పంపించినాడు. ఏమైనా కనబడుతుందా? కనపడిందండి. ఏం కనబడింది? అరచేయంత చిన్న మేఘం ఒకటి ఇప్పుడే పైకి ఎక్కుతుంది. ఇక మనం రథం సిద్ధం చేయి, మనం పరిగెత్తాలి. ఇది యెహోవా హస్తము అని చెప్పి ఏలియా ఎలా పరిగెత్తాడంటే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు ఆహాబు కంటే ముందుగా కర్మేలు పర్వతాన్ని చేరాడు అని దేవుని వాక్యము చెప్పుచున్నది. అనగా పరిశుద్ధాత్మ ప్రార్థన ఆ పరుగు గుర్రములు రథములు కూడా పరిగెత్తలేవు అన్నమాట. అందుకని దేవుని వాక్యం ఉంటుంది, ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తును. కనుక మరి ఫిలిప్పు పరిగెత్తుకొని వెళ్ళి రథములో ఉన్న నపంసకుణ్ణి ఎలా కలిశాడో, అలాగే ఏలియా పరిగెత్తుకుని వెళ్ళి కర్మేలు పర్వతాన్ని ఎలా చేరాడో, అలాగే దైవ సేవకులు మరి ప్రార్థనా పరులు మరి ఏలియా ఆ దినాల్లో సుడిగాలిలో మరి మాయమైపోయేవాడు, అతన్ని ఎత్తుకొని వెళ్ళి దేవుని ఆత్మ ఎక్కడో చోట దించేది. అదే ఆత్మను ఏహెచ్కేలు కూడా ఇచ్చాడని మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ తను ఎత్తుకొని వెళ్ళి మరి యెరూషలేములో ఉన్న దేవాలయంలో దింపినట్లుగా మనకు ఏహెచ్కేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ చేసిన కార్యాలు నమ్మాలి. నమ్మినప్పుడు మరి దేవుడు ఆదరణను కలిగిస్తాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు అపొస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో నుండి నీ వాక్యం వెల్లడిపరిచాం. సంఘం యొక్క ఫలించే ప్రార్థన అనే అంశం ద్వారా నీ వాక్యం వెల్లడిపరచబడుగా అనేక హృదయాలు వెలిగించి నీ వైపు తిప్పి ఆకర్షించి మారు మనసు పశ్చాత్తాపము ప్రభునందు ఆసక్తి పరిశుద్ధాత్మ వాగ్దానము కొమ్మరింపు కలిగించమని అన్య భాషలతో నిమ్మని యేసు పరిశుద్ధరావున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ములోకమున సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన శ్రీమతి మిరియాల రేణుకా గారు వారి కుటుంబానికి వారి సంతానానికి సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం. యేసు నామమునికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దయచేసి వినండి ఒక గమనిక. ఈ కార్యక్రమానికి ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నప్పుడు మరి 1500 రూపాయలు పంపించి ఈ యొక్క సువార్త వ్యాప్తి కొరకు అభివృద్ధి కొరకు తోడ్పడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. వందనాలు. గాడ్. అందరికీ వందనాలు.